సో వన్ ఆఫ్ ద నాకు చాలా ఇష్టమైనటువంటి ఫన్నీస్ట్ క్రేజియస్ట్ హౌస్ మేట్స్ ఈరోజు బయటకు వచ్చారు. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యూ హోస్ట్ కళ్యాణ్. సో వి హావ్ ఫైమా హియర్, మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. ఏదైనా జోక్ చెప్పచ్చు కదా మామ? మీరు ఎలిమినేట్ అవ్వడమే చాలా పెద్ద జోక్, అది తప్పు. ఎలిమినేట్ ఎందుకు ఎలిమినేట్ అయ్యారు మీరు? అది నేను తెలుసుకుంటున్నాను, అందరిని అడుగుతున్నాను, ప్లీజ్ చెప్పండి నన్ను ఎందుకు ఎలిమినేట్ చేశారు, నాలో తప్పేంటి అని. సో నేనే ఇంకా కామెంట్ చూసుకుంటున్నా, కామెంట్ చూసుకుంటే ఒక ఇటకారమే కనిపిస్తుంది. ఆ ఇటకారం మేబీ ఇప్పుడు కనీసం నేను ఇటకారం చేసే నాగార్జున సార్ నన్ను తిట్టాలి, ఏ ఒక్క రోజు కూడా నాకు వార్నింగ్స్ ఇవ్వలేదు. సో దాన్ని జనాలు ఎందుకు మైండ్లో పెట్టుకున్నారు అనేది క్వశ్చన్. యాక్చువల్లీ రాజు వల్ల మీరు రాజు బయటకు వచ్చిన తర్వాత మీరు బయటకు వచ్చారు, మీ వల్ల రాజు బయటకు వచ్చారని చెప్పి అంటారు ఇంతవరకు నిజమా? సో నా వల్ల రాజు బయటికి రాలేదు. నిజం చెప్పాలంటే ఎవిక్షన్ పాస్ నా దగ్గర ఉంది కాబట్టి ఓట్స్ వేయలేదు అని జనాల ఒపీనియన్ బయటకు వచ్చి అన్నీ చూసుకుంటే అవన్నీ దాని గురించి కూడా మాట్లాడారు. అక్కడ కూడా అదే టాపిక్ మాకు డిస్కషన్ అయింది. సో ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంటే ఏంటి అని అంటే ఒక ధైర్యం, ఫైమా ఆల్రెడీ సేవ్ అయిపోతుంది అది యూజ్ చేసుకుంటే అన్నట్టు వేయలేదు అన్నట్టు ఒక టాక్ వచ్చింది. సో అంతేగాని నా వల్ల వాడు వెళ్ళిపోలేదు. అండ్ ఇంకొకటి, రేవంత్ మంచి స్ట్రాంగ్ కంటెంటర్ అని మీరే చెప్పారు, మళ్ళీ రేవంతే సేఫ్గా మాడుతున్నాను చెప్పారు, అది ఎంతవరకు నిజం? స్ట్రాంగ్ అంటే నేను చాలాసార్లు చెప్పాను ఫిజికల్గా స్ట్రాంగ్ అంటే తను మైండ్ గేమ్, అంటే ఇప్పటివరకు వచ్చిన దాంట్లో మైండ్ గేమ్ ఎక్కువ ఆడినా కానీ ఎక్కువ నాకు అంత అనిపించలేదు. ఎందుకంటే అందరూ ఆడగలుగుతారు కానీ ఫిజికల్గా స్ట్రాంగ్ అని ఎందుకు అన్నానంటే ఇప్పుడు నేను మిమ్మల్ని తోసేస్తే మీరు వెంటనే పడిపోతారు, అంత స్ట్రాంగ్ తన బాడీ కాబట్టి ఫిజికల్గా స్ట్రాంగ్ అని చెప్పాను. మీ ఒపీనియన్లో ఎవరు గెలుస్తారు బిగ్ బాస్? నా ఒపీనియన్లో జనాలు ఎవరు అనుకుంటే వాళ్ళే. ఓకే, టాప్ ఫైవ్ ఎవరు ఉంటారు? అది కూడా వాళ్ళే, ఈ సీజన్ చెప్పలేమండి. మీరు ఎలిమినేట్ అవ్వడమే చాలా పెద్ద జోక్, అది తప్పు. ఎలిమినేట్ ఎందుకు ఎలిమినేట్ అయ్యారు మీరు? అది నేను తెలుసుకుంటున్నాను, అందరిని అడుగుతున్నాను, ప్లీజ్ చెప్పండి నన్ను ఎందుకు ఎలిమినేట్ చేశారు, నాలో తప్పేంటి అని. సో నేనే ఇంకా కామెంట్ చూసుకుంటున్నా, కామెంట్ చూసుకుంటే ఒక ఇటకారమే కనిపిస్తుంది. ఆ ఇటకారం మేబీ ఇప్పుడు కనీసం నేను ఇటకారం చేసే నాగార్జున సార్ నన్ను తిట్టాలి, ఏ ఒక్క రోజు కూడా నాకు వార్నింగ్స్ ఇవ్వలేదు. సో దాన్ని జనాలు ఎందుకు మైండ్లో పెట్టుకున్నారు అనేది క్వశ్చన్. యాక్చువల్లీ రాజు వల్ల మీరు రాజు బయటకు వచ్చిన తర్వాత మీరు బయటకు వచ్చారు, మీ వల్ల రాజు బయటకు వచ్చారని చెప్పి అంటారు ఇంతవరకు నిజమా? సో నా వల్ల రాజు బయటికి రాలేదు. నిజం చెప్పాలంటే ఎవిక్షన్ పాస్ నా దగ్గర ఉంది కాబట్టి ఓట్స్ వేయలేదు అని జనాల ఒపీనియన్ బయటకు వచ్చి అన్నీ చూసుకుంటే అవన్నీ దాని గురించి కూడా మాట్లాడారు. అక్కడ కూడా అదే టాపిక్ మాకు డిస్కషన్ అయింది. సో ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంటే ఏంటి అని అంటే ఒక ధైర్యం, ఫైమా ఆల్రెడీ సేవ్ అయిపోతుంది అది యూజ్ చేసుకుంటే అన్నట్టు వేయలేదు అన్నట్టు ఒక టాక్ వచ్చింది. సో అంతేగాని నా వల్ల వాడు వెళ్ళిపోలేదు. అండ్ ఇంకొకటి, రేవంత్ మంచి స్ట్రాంగ్ కంటెంటర్ అని మీరే చెప్పారు, మళ్ళీ రేవంతే సేఫ్గా మాడుతున్నాను చెప్పారు, అది ఎంతవరకు నిజం? స్ట్రాంగ్ అంటే నేను చాలాసార్లు చెప్పాను ఫిజికల్గా స్ట్రాంగ్ అంటే తను మైండ్ గేమ్, అంటే ఇప్పటివరకు వచ్చిన దాంట్లో మైండ్ గేమ్ ఎక్కువ ఆడినా కానీ ఎక్కువ నాకు అంత అనిపించలేదు. ఎందుకంటే అందరూ ఆడగలుగుతారు కానీ ఫిజికల్గా స్ట్రాంగ్ అని ఎందుకు అన్నానంటే ఇప్పుడు నేను మిమ్మల్ని తోసేస్తే మీరు వెంటనే పడిపోతారు, అంత స్ట్రాంగ్ తన బాడీ కాబట్టి ఫిజికల్గా స్ట్రాంగ్ అని చెప్పాను. మీ ఒపీనియన్లో ఎవరు గెలుస్తారు బిగ్ బాస్? నా ఒపీనియన్లో జనాలు ఎవరు అనుకుంటే వాళ్ళే. ఓకే, టాప్ ఫైవ్ ఎవరు ఉంటారు? అది కూడా వాళ్ళే, ఈ సీజన్ చెప్పలేమండి. థ్యాంక్ యూ సో మచ్.